ఏపీ రాజకీయాలపై సినీ నటి మాజీ ఎంపీ జయప్రద సంచలన కామెంట్స్ చేశారు ఏపీలో అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ తన మనసులోని మాటను బయట పెట్టేశారు ఆమె బర్త్డే సందర్భంగా తిరుమల శ్రీవారిని జయప్రద సందర్శించుకున్నారు ఏటా తన పుట్టినరోజు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో పోటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానన్న జయప్రద ఏపీలో అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు ఎక్కడున్నా తాను మాత్రం ఆంధ్ర బిడ్డనేనని ఆమె అన్నారు ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు జయప్రద ప్రధాని మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు ఏపీలో ఎవరైతే రాజధాని తీసుకురాగలరో యువకులకు ఉద్యోగం మహిళలకు రక్షణ కల్పించగలరో వారే అధికారంలోకి రావాలనేది తన కోరిక అన్నారామే కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు జయప్రద మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారామే ఎన్డిఏ అధిష్టానం చెప్తే ఖచ్చితంగా ఏపీలో ప్రచారం చేస్తానని తెలిపారు అలాగని పిలవని పేరంటానికి వెళ్లనని అన్నారు మోదీ చంద్రబాబు అంటే చాలా గౌరవమని చెప్పుకొచ్చారు వాళ్ళు పిలిస్తే స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేస్తానని ఆమె తెలిపారు ఏపీకి రాజధాని స్పెషల్ స్టేటస్ లేవు ఇక్కడి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు జయప్రదా